హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత లెంతీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. స్విట్జర్లాండ్లో ఉండే మన ఇండియన్స్ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే పార్టీ, సో అక్కడికి వచ్చాము. అయితే వీళ్ళు బర్త్డే పార్టీ హవేలీ అనే ఇండియన్ రెస్టారెంట్లో చేస్తున్నారు. ఈ ప్లేస్కు స్పెషాలిటీ ఉంది, అదేంటో తెలుసా? ఈ ప్లేస్కి 10 మినిట్స్ దూరంలో ఇక్కడ స్కీ రిసార్ట్స్ ఉన్నాయి. చుట్టుపక్కలంతా మంచు కొండలతో వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. అండ్ దాంతోపాటు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ రెస్టారెంట్కి ఆపోజిట్లోనే ఒక కోట ఉంది. ఈ కోటలో బ్లాక్ మడోనా స్టాచ్యూ కూడా ఉంది. ఇదొక టూరిస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఈ రెస్టారెంట్ కూడా హవేలీ అని పెట్టారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు ఎప్పుడైనా స్విట్జర్లాండ్ వస్తే ఈ ప్లేస్ ఏంటో ఇక్కడ పక్కన రాస్తున్నాను, చూడండి. దీని పేరు ఎన్సిడెల్. సో ఈ మంచు కొండల మధ్యలో ఉంది ఈ రెస్టారెంట్. అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఓ లుక్ వేసేద్దామా? సో ఇప్పుడు ఒకసారి ఐటమ్స్ చూసేద్దాము. ఇది వడ అండ్ సాంబార్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బోత్ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని స్టార్టర్స్ పెట్టారు. ఇది ఫిష్ పకోడా, అండ్ నెక్స్ట్ ఇది సమోసా, అండ్ నెక్స్ట్ టిఫిన్స్ పెట్టారు. ఇది పూరి అండ్ నెక్స్ట్ వన్ పోహా. ఇక్కడ వాళ్ళు మన పూరీల్ని చపాతీల్ని ఇండియన్ బ్రెడ్ అంటారు. చూడండి, భలే వెరైటీగా ఉంది. పావుబాజీ క్రోస్టిన్. ఇది రికోటా అండ్ బీట్రూట్తో చేశారు. చూడటానికి భలే యూనిక్గా ఉంది కదా. చికెన్ కరేప్. ఇక్కడ అన్ని చికెన్తో చేశారు. డెకరేషన్స్ అయితే అదిరిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చి సైడ్కి డెజర్ట్స్ కూడా పెట్టారు. క్యారెట్ హల్వా అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ బాసుంది. నాకు ఈ క్యారెట్ హల్వా డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఇవి డిఫరెంట్ బ్రెడ్స్, క్రోయిసెంట్స్. ఇక్కడ వాళ్ళు తినే బ్రెడ్స్ అండి ఇవి. ఇప్పుడు మెయిన్ డిషెస్, లంచ్కి అసలు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇది రైస్, చోలే. ఐటమ్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ సూపర్బ్గా ఉంది. ఇది ఆలూ మటర్ అండ్ నెక్స్ట్ వన్ ఆలూ కర్రీ. నెక్స్ట్ ఫిష్ కర్రీ. దీని పేరు భలే ఉంది, కింద చూడండి ఒకసారి. ఐటమ్స్ ఏమో కానీ పేర్లు మాత్రం భలే వింతగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐటమ్ చికెన్. ఇది ఆల్రెడీ ఫుల్ ఖాళీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బటర్ చికెన్. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ డిషెస్ ఉన్నాయి. మై ఫేవరెట్ దహీ వడ, పెరుగుగారులు. అండ్ నెక్స్ట్ సలాడ్స్ అండి. ఇది ఇండియన్ సలాడ్, దీనిలో డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి. మళ్ళీ స్విస్ వాళ్ళ సలాడ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ రైతా ఉంది. చూసారు కదా, లేని ఐటమ్స్ అంటూ లేవు ఇక్కడ. జై గణేష. ఇక్కడ డెకరేషన్స్ అయితే అదిరిపోయాయండి. నాకు ఈ హోటల్ చాలా బాగా నచ్చింది. ఈ హోటల్కి అవుట్ సైడే కోట ఉంది. సో ఇప్పుడు ఫుడ్ తినేసి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. ఎంట్రన్స్లో ఇది బార్ అండి. ఇక్కడ అన్ని డ్రింక్స్ దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే ఇక్కడ మనం లంచ్ చేయొచ్చు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఆల్రెడీ చాలామంది వచ్చేసారండి. వీళ్ళందరూ మన ఇండియన్సే. 12 to 15 ఫ్యామిలీస్ ఉంటాయి. కాకపోతే వీళ్ళందరూ నార్త్ ఇండియన్స్ అండి. అందరూ హిందీ మాట్లాడుతున్నారు. నాకు మన తెలుగు ఫ్రెండ్స్తో పాటు హిందీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. పార్టీస్లో కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, సంతోషి అంటే మీరేనా, మీరైనా వీడియోస్ చేస్తారు అని. నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో పార్టీ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయింది. అయినా కానీ ఇంకా సన్సెట్ అవ్వలేదు. అయితే ఇంటికి వెళ్తూ వెళ్తూ షాపింగ్ చేశాము, కొన్ని గ్రాసరీస్ కొన్నాను. చాలామంది ఇక్కడ కాస్ట్లు అడుగుతూ ఉంటారు కదా, సో మీకోసం చెప్తున్నాను. ఇవి మిలన్స్ అండి. 1.2 స్విస్ ఫ్రాంక్స్ అంటే మన కరెన్సీలోని 160 రూపీస్. ఇవి హాఫ్ పీసెస్ చేసి అమ్ముతున్నారు. అండ్ వీటితో పాటు నేను కొన్ని స్ట్రాబెరీస్ తీసుకున్నాను. ఇలాంటివి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. స్ట్రాబెరీస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి 240 రూపీస్ అండి. వీటితో పాటు బ్లూబెర్రీస్ కూడా తీసుకున్నాను. బ్లూబెర్రీస్ ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు. అండ్ దీని టేస్ట్ కూడా సూపర్బ్గా ఉంటుంది. ఇవి చాలా కాస్ట్లీ అండి. ఇది ఒక బాక్స్ 400 రూపాయల పైనే ఉంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఫ్రెష్ బీన్స్ తీసుకున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 4 బర్గర్స్ తీసుకున్నాను. మనం బర్గర్ ఇంట్లోనే చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో బర్గర్ చేసుకోవడానికి మనం పేటీస్ తీసుకోవాలి ఇలా సెపరేట్గా. మీకు ఈ రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ కుకింగ్ అయిపోయిన తర్వాత హోంవర్క్ టైం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.